హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఎందుకు సంతోషంగా ఉన్నారు? దేవుని సన్నిధిలో మనం లేము. దేవుని సన్నిధి ఎప్పుడు మనలో ఉంది. హల్లెలూయా. మనం ఎప్పుడు ఆనందిస్తూనే ఉండాలి. ఈ ప్లేస్లోనే కాదు, దేవుని సన్నిధి మనలో ఆయన ఎప్పుడైతే మనము యేసు ప్రభుని అంగీకరించామో అప్పటి నుంచి దేవుని సన్నిధి. ఎందుకంటే యేసు ప్రభు ఎవరండి? ఎవరు? దేవుడే. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధ త్రినిటీ దేవుడు ఆయన. హల్లెలూయా. సో ఆయన మనలో ఉన్నాడు. ఎప్పుడైతే మన హృదయంలో అంగీకరించామో ఆయన సన్నిధి మనలో ఉంది. కాబట్టి ఒక ప్లేస్లో ఉన్నప్పుడు ఆరాధించడం మంచిది, కానీ ఆయన మనలో ఉన్నాడు కాబట్టి ఎక్కడైనా ఆరాధించవచ్చు మనం. హల్లెలూయా. రీసెంట్గా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాటలు ఎంకరేజ్ కోసం చెప్తున్నాను. నేను పర్సనల్గా, సో నేను అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత చిన్న ఒక ఈవెంట్ బిజినెస్ స్టార్ట్ చేసి, సో లూలూ మాల్ అనే దానికి డెకరేషన్ చేస్తూ రోజు వెళ్తూ ఉన్నాం అన్నమాట. సో నేను మార్నింగ్ టైం కొంచెం వర్షిప్ చేసుకోవడం పర్సనల్గా తక్కువైంది. సో నైట్ టైము వెళ్ళి వర్క్ చేయడం రావడం అవుతుంది. రోజు 3:30 అలాగైతుంది. అయితే వర్క్ చేస్తూ ఉంటే నేను కూర్చొని ఆలోచిస్తూ ఉన్నా, దేవుడు మాట్లాడుతుండు. సో అంటే నువ్వు వర్షిప్ ఇలా చేయడం చాలా మంచిది. దిస్ ఇస్ కార్పొరేట్ వర్షిప్ అంటారు. మనమందరం గ్యాదర్ అయినప్పుడు కార్పొరేట్గా కలిసి వర్షిప్ చేయడం చాలా మంచిది. కానీ వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే క్లియర్గా, అదో ఈ బిల్డింగ్కి ఇలా డిజైన్ చేయాలని ఐడియాలు ఇచ్చింది ఎవరు? నేను. వీటిని కనిపెట్టింది ఏంటి? వీటన్నిటిని బట్టి కూడా నువ్వు ఆరాధిస్తూ ఉండొచ్చు అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మనం ఎక్కడున్నా ఆరాధించవచ్చు. సృష్టిని, ప్రతిదాన్ని జాగ్రత్తగా గమనిస్తే మనం ఆరాధించకుండా ఉండలేము దేవుణ్ణి. అంటే ఆయన చేసిన ప్రతిదీ కూడా మనం జస్ట్ ఏమంటాం, వచ్చి స్విచ్ చేసి లైట్ వెలగలేదా, లైట్ వేరే లైట్ తీసుకొచ్చి పెట్టేయని అంటాం. కానీ ఆ లైట్ని జాగ్రత్తగా పరీక్షిస్తే అది కనిపెట్టడానికి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు. ఆ లైట్ చూసినప్పుడు డార్క్గా ఉన్న ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిని అంతా కూడా ఆయన చూసినప్పుడు అగాధ జలములు, అగాధంలో జలములు అల్లాడుతున్నప్పుడు జస్ట్ వర్డ్ పలికాడంట ఆయన. హల్లెలూయా. సో దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఈ సృష్టిలో నిజంగా అవన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఈవెన్ మనం ఈ చైర్ని చూస్తే కూడా దేవుణ్ణి ఆరాధించగలం. హల్లెలూయా. సో ప్రతిదాన్ని, సృష్టిలో ప్రతిదాన్ని చూసి దేవుణ్ణి ఆరాధించగలం. కాబట్టి మనము దేవుణ్ణి ఇలా ఆరాధించడానికి గ్యాదర్ అయినప్పుడు ఇంకా ఎక్కువ ఆరాధించాలి, వ్యక్తిగతం కంటే ఎక్కువ. ఆమెన్. హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం ఒకసారి. ఆనందంతో పాడేదాం మరొకసారి. ఏసే ఏసేన సత్యము.
ఆమె తిగటిగా నా ప్రతి అవసరమును ఏసేనా మరి చెప్పాలి అందరు
పరలోకము నుండి వెలుగున వచ్చి మార్గము చూపితివి, చీకటి నుండి వెలుగునకు నన్ను నడిపించావు. చేతులెత్తి ప్రభావం రాజునకే.
కాపాడునుగాక, తన సన్నిధి కాంతిని మనపైన ఉదయింపచేయునుగా. ఆయన సన్నిధిలో రెండు చేతులు ఎత్తి తన జాలి, తన మహిమ, తన కృప మనపైన, మన కుటుంబాల పైన, మన పిల్లల పైన, వారి పిల్లల పైన ఆయన నిరంతరము ఉంచునుగాక అని ఆయన వాక్యం సెలవిస్తుంది. అలాగే అందరూ కూడా రెండు చేతులైతే ఆయన కొద్దిగా చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. ఓరి ప్రభువా, మీ మేలును బట్టి మీకు వందనాలు ప్రభువా. అంత స్వరం ఎత్తి ఆయన స్తుతిద్దాం. భాషలు వచ్చిన వారు భాషలతో, భాషలాడి వారు ఆయనను నీ సొంత మాటలతో, ప్రభువా మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనాలు అంటూ కృతజ్ఞత చెల్లిద్దాం. ఎవరు ఇటు అడుచుకోకుండా రెండు చేతులు పైకెత్తి ఆయన కృతజ్ఞత చెల్లిద్దాం. స్వార్థం లేనిది. అవును ప్రభు, ఆకాశం భూమి గతించిన గతించిన కానీ నీ మాటలోని ఒక్క పొల్లైన కూడా తప్పిపోదని మీరు మాకు వాగ్దానం చేశారు ప్రభు. వాగ్దానాల కోసం ఎంతమంది వాగ్దానాలు పొందుకుని ఎదురు చూస్తుండో వారందరికీ ఖచ్చితంగా నిశ్చయంగా అది జరుగుతున్నందుకే మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి. దానికోసం నిరీక్షణతో, ఓపికతో, విశ్వాసముతో నిలిచి ఉండే కృపను అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఫెలోషిప్ని ప్రభువా మీరు దీవించండి. దేవ మరి మీ రాకడలో ఎత్తబడే సంఘముగా, ఫెలోషిప్లో ప్రతి ఒక్కరు ఉందరుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా ప్రతి ఒక్కరు ప్రభువా మీ వాక్యంతో, మీ జ్ఞానముతో, మీ అభిషేకంతో నింపబడాలి. వాక్యం ప్రకటించబడుతుండగా ప్రభువా అది అనేకులను మార్చే విధంగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభు. ముందున్న సమయం తండ్రికే అప్పచెప్తూ యేసు నామములో ఆరాధన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. బిగ్గరగా చెప్పాలి కూడా ఏసైతే.